ఇక మీడియాతో రజత్ కుమార్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం వేర్ హి హస్ సెడ్ దట్ కాళేశ్వరం అండ్ తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాస్ ఎ న్యూ ప్రాజెక్ట్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ రీ ఇంజనీరింగ్ ఆఫ్ ది అర్స్ట్వైల్ శాంక్షన్డ్ ప్రణాయిత చేవల్ల ప్రాజెక్ట్ వి హావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ దిస్ అండ్ ది డిపిఆర్స్ ఆర్ బీయింగ్ ఆస్ట్ అంటే కేఆర్ఎంబికి అంటే జేఆర్ఎంబికి కేఆర్ఎంబికి నిన్న ఒక మీరు కూడా కొన్ని పబ్లికేషన్స్లో వచ్చింది డిపిఆర్లు అడుగుతున్నారు వాళ్ళ అభిప్రాయం డిపిఆర్లు ఇస్తే మాకు మీరు ఎంత డ్రా చేస్తున్నారు రివర్ వాటర్ యూటిలైజేషన్ మీరు అంటున్నారు మీ అలొకేషన్ లోపల ఉంది మాకు తెలియదు మాకు ఫార్మల్ ఇన్ఫర్మేషన్ లేదు హయ్యర్ అథారిటీస్కి అడ్వైజ్ చేయడానికి మేమే ఒక అథారిటీ ఉన్నాము కాబట్టి డిపిఆర్లు సబ్మిట్ చేయండి ఇవన్నీ ఈ రోజుది కాదు యాక్చువల్గా సిన్స్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది బోర్డ్ వాళ్ళు అడుగుతున్నారు వి ఆబ్జెక్ట్ టు సమ్ ఆఫ్ దేర్ క్లెయిమ్స్ ఆంధ్ర రాష్ట్రంకి కూడా కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి మాకు కూడా ఉన్నాయి మేము వాళ్ళు వాడుతున్నారు వాటర్ మీద అలాగంటే క్లెయిమ్స్ పెడుతున్నాము సో వీ విల్ కన్సిడర్ దిస్ అప్రోప్రియట్లీ అట్ ది గవర్నమెంట్ కానీ మన సో ఈ 45 టిఎంసి ఆంధ్ర వాళ్ళు చెప్తున్నారు దట్ వీ విల్ యూజ్ ఇట్ ఫర్ అస్ లోవర్ రైపేరియన్కి ఎక్కువ రైట్ ఉంది మన కంటెన్షన్ ఆ 45లో మనకు కూడా షేర్ ఉంది ఆ 45 మీరు గోదావరి బేసిన్ నుండి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు దిస్ షుడ్ బి డన్ సో వీ హ్యావ్ సబ్మిటెడ్ ఇట్ టు ద కృష్ణా రివర్ బోర్డ్ ఎస్టర్డే ఇవాళ గోదావరి రివర్ బోర్డ్కి కూడా చేశాను అయితే వీ హ్యావ్ ఆస్క్డ్ దెమ్ టు రికార్డ్ ఇట్ ఇక్కడ డిసిషన్ వాటర్ అలొకేషన్కి పర్వ్యూ అంటే వాళ్ళకి లేదు కానీ టెక్నికల్గా వాళ్ళు పరిశీలించిస్తారు రాబోయే రోజులు ఎపెక్స్ కౌన్సిల్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే మాట మనం రేస్ చేస్తాం లేదు నోబడీ ఈజ్ హైడింగ్ టెలిమెట్రీ టెలిమెట్రీ హ్యాస్ టు బి డన్ నిన్న డిపిఆర్ హైడ్ చేస్తున్నారు కూడా బయట పెట్టడానికి సిద్ధంగా లేదు లేలే డిపిఆర్ సబ్మిషన్ అంటే ఏంటి డిపిఆర్ అంటే మరి మీరు శ్రీరామ్ సాగర్కి ఇప్పుడు డిపిఆర్ అడిగితే ఏం చేస్తాము చూడండి లేదు కృష్ణాలో చాలా ప్రాజెక్ట్స్ మీరందరికీ తెలియదు కృష్ణా రివర్ ఒక విచిత్రమైన రివర్ ఉంది దానికి ఒక సంవత్సరం ఫుల్ ఫ్లో అయితే 1000 TMC ఉంటుంది ఒక సంవత్సరం ఫ్లడ్ వస్తుంది 2500 TMC వస్తుంది మెనీ ప్రాజెక్ట్స్ ఆర్ బీయింగ్ టేకెన్ యాజ్ పర్ యూటిలైజేషన్ ఆఫ్ ఫ్లడ్ వాటర్స్ మనకు పర్మిషన్ కూడా ఉంది సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ టెక్నికల్ క్లియరెన్సెస్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ స్క్రూటినీ అన్నిటి మీద మేము చేసి మళ్ళా స్టార్ట్ చేస్తే అంటే బాగుండదు ఇది నిన్న కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నేను చేశాను అదేవిధంగా ఆంధ్ర వాళ్ళు చేశారు ఆంధ్ర రాష్ట్రం సైడ్ నుండి డిమాండ్ ఉంది కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ 2014 వరకు కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ మీరు అడగకండి ఐ హ్యావ్ స్ట్రాంగ్లీ రిఫ్యూజ్ దట్ మేము తెలంగాణ సైడ్ నుండి ఒప్పుకోవటం లేదు నేను ఏం చెప్పాను తెలంగాణ రాష్ట్రంలో పోరాటం ఎందుకనే జరిగింది దట్ నన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ ఏరియా ఆర్ బీయింగ్ కంప్లీటెడ్ నన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఆర్ డిజైన్డ్ ఇన్ ఏ మేనర్ విచ్ ఇస్ బెనిఫిషియల్ టు ది ఫార్మర్స్ ఆఫ్ తెలంగాణ సో ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ ఆస్క్ ఫర్ ఆల్ డిపిఆర్స్ చూస్తాం ఈ 2000 వరకు అక్కడ కంప్లీట్ అయిన మీద మీరు డిపిఆర్స్ అడుగుతారు మాది మీరు అబ్జెక్షన్స్ రేస్ చేస్తారు మీరు పేరు చేంజ్ చేశారు లొకేషన్ చేంజ్ చేశారు మాకు 55 లాక్ ఆయకట్ ఇచ్చి అంటే 3 TMC వాటర్ ఇస్తున్నారు అది సాధ్యం కాదు దానికి మేము పెంచాము ఫ్రమ్ మన అలొకేషన్ నుండి దాని మీద మీరు అబ్జెక్షన్ పెడతారు సో ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అవర్ టెక్నికల్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ టు బోత్ ది రివర్ బోర్డ్స్ అవసరమైతే అదే మ్యాటర్ మనం KWDTలో కూడా రేస్ చేస్తున్నాము సో అక్కడ కూడా రెజల్యూషన్ కోసం అడుగుతాం బట్ దీస్ పాయింట్స్ ఆర్ ది దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇష్యూ రిగార్డింగ్ డిపిఆర్స్ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ 2 జూన్ 2000 వరకు కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్కి డిపిఆర్ అడగకూడదు ఇది తెలంగాణకి ఎట్టి పరిస్థితిలో యాక్సెప్టబుల్ కాదు కదా అవర్ హోల్ పర్పస్ ఇస్ సార్ యూ హ్యావ్ కంప్లీటెడ్ అక్కడ అన్ని ప్రాజెక్ట్స్ అంతకుముందు కంప్లీట్ చేశారు మేము వచ్చి 6 సంవత్సరాల నుండి చాలా కష్టపడి ఇక్కడ కొన్ని ప్రాజెక్టులు పాత శాంక్షన్స్ అవన్నీ
ఇంకొకటి ఈ రోజు అంటే అక్కడ క్లియర్ కట్ గా సబ్మిషన్ ఇచ్చాము మా కిరణ్ కిరణ్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఫిబ్రవరి 2013 లో ఈ తెలంగాణ ఫార్మేషన్ అయిన ముందు యాక్చువల్ గా గోదావరి బేసిన్ లో మాకు 967 టిఎంసి ఉంది మరి అంత లోపల మేము వాడడానికి అంటే మీకు ఏమ అభ్యంతరం ఉంటుంది ఇదంతా క్లారిటీతో చెప్పాము దెన్ బోర్డ్ హ్యాస్ టు టేక్ డిసిషన్స్ యాజ్ పర్ వాళ్ళు చెప్తున్నారు దట్ డిపిఆర్స్ హ్యావ్ టు బి స్క్రూటినైజ్డ్ బై అస్ టు అసెస్ ద ఫ్లో We will take it up and deliberate on the government and take a stand. Telemetry ki KRMB lo Krishna River board kinda stage 1 complete ayindi 19 lo 18 pani chestunnayi oka dantlo technical problems valla adi kuda repair chestaru mukhyanga mana demand Potireddi Padu ke dagara quick ga pettali akkada pechutunaru memu oka written objection kuda submit chesamu that is a new project అండ్ అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కెపాసిటీకి కూడా శాంక్షన్స్ లేవు కాబట్టి అక్కడ టెలిమెట్రీ చేయండి మా అలాట్మెంట్ నుండి మేము వాడతాము కానీ అక్కడ మీకు టెక్నికల్గా మానిటర్ చేయడానికి లేదు సో ది ఆనరబుల్ కృష్ణా బోర్డ్ చైర్మన్ గారు డైరెక్షన్ ఇచ్చారు అక్కడ అతి త్వరలో టెలిమెట్రీ ఏర్పాటు చేస్తారు గోదావరి బేసిన్లో కూడా టెలిమెట్రీ ఏర్పాటు చేయడానికి లొకేషన్స్ ఎగ్జాక్ట్గా మాకు ఎక్కడెక్కడ పోలవరం సైడ్లో కొన్ని ఉన్నాయి టచ్ పాయింట్స్లు ఉన్నాయి అవన్నీ చేయడానికి యాక్చువల్గా ఈ రోజే ఒక కమిటీ ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేస్తే గోదావరి చైర్మన్ గారు ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణ సైడ్ నుండి చీఫ్ ఇంజనీర్ హైడ్రాలజీ గారికి దానికి నామినేట్ చేశాము థ్యాంక్ యూ